వెల్కమ్ టు ముఖాముఖి. సారీ, ఏంటిది వెల్కమ్ టు ముఖాముఖి? నా ఇంట్రో చెప్తున్నా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉండుంటారు, అదే ముఖాముఖి షోతో బాగా పాపులర్ అయ్యి బిగ్ బాస్ షోలోకి వెళ్ళి ఒక ఆయన ముఖాముఖి షోలో వేరు, ఇలా ఇంట్లో ఒకలా ఉంటారని మనం అందరం చూసాము. అండ్ జనాలందరికీ కూడా కనిపించేలా చేశారు. అండ్ ఆయన కాంట్రవర్సీ చేస్తే ఇంకొకసారి ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా ఒక్కొక్కరికి చాలా భయం. అండ్ అదే కాకుండా ఆయన శిష్యుడిని నేను, ఒక ఆయనతో పాటు ఒక 3 ఇయర్స్ ఆయనతో జర్నీ చేశాను. ఆయన ఏంటి అవన్నీ నాకు చాలా బాగా తెలుసు. అదే కాకుండా మీకు తెలియని విషయాలను కూడా ఈరోజు మీ ముందు పెట్టడానికి ఈరోజు ఆయనతో ఇంటర్వ్యూకి వచ్చేసాను. ఆయన మన జాఫర్ సార్, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను శివ. ఒక కాంట్రవర్సీ పర్సన్స్తో ఇంకో కాంట్రవర్సీ యాంకర్ చేస్తున్న ఇంటర్వ్యూ ఇది, కానీ ఇందులో కాంట్రవర్సీ ఏముంటుందా అని చూడాలి ఇప్పుడు సార్. శివ దాదాపు అదే ఒక చొరవతో నేను శివను ఏకవచనంతో సంబోధిస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి శివ నాకు తెలుసు. నా ముఖాముఖి ఇనిషియల్ టీంలో పనిచేసిన కోర్ టీంలో శివ కూడా ఒకరు. చెప్పండి శివ. శివ అని పిల్లండి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇప్పటి నుంచో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే ఈరోజు నాకు ఇంటర్వ్యూ. డైరెక్ట్గా మొదటి ప్రశ్నలోకి మనం వెళ్ళినట్లయితే, ఇలా మీకు కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ చేయాలనే ఆలోచన ఎలా మొదలైంది సార్? అంటే ఒక్కటి శివ, అంటే మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూస్ కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఒక మైండ్ ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఆ ఇంటర్వ్యూని కాంట్రవర్సీ చేయాలనే ఆలోచన అయితే మీకు ఉండదు అనుకుంటున్నా. ఉందా? అది మీరే చెప్పాలి సార్. మీరు ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు, ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఈ ఇంటర్వ్యూని ఇలా కాంట్రవర్సీ చేసేయాలా అనే ఆలోచన మీరు వెళ్తారా? లేదు సార్. అక్కడ ఇష్యూ బేస్డ్గా అతను ఇచ్చే సమాధానాన్ని బట్టి, స్పాంటేనియస్గా మీకు వచ్చే ప్రశ్నలను బట్టి ఆ ఇంటర్వ్యూ అలా అవుతుంది. లేదు దీన్ని మనం కాంట్రవర్సీ చేయాలా అని చెప్పి అంటే అది స్క్రిప్టెడ్ అవుతుంది, అది నటన అవుతుంది. అలాగా నా ఇంటర్వ్యూస్ కొన్ని మాత్రమే కాంట్రవర్సీస్ అయ్యాయి, కొన్ని చాలా సాఫ్ట్గా జరిగాయి, జనాలు దాని గురించి మాట్లాడరు. ఇది కాంట్రవర్సీ అని కాబట్టి దీన్ని ఎక్కువగా పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. మీ జర్నీలో ఒక కాంట్రవర్సీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మీకు కింద కామెంట్ సెక్షన్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా సార్? మొదట్లోనే చూసేవాడిని, ఆ తర్వాత చూడడం మానేశా. మళ్ళీ అంటే ఒకటి, మొదట్లో అంటే నేను చెప్పింది 2014 ఆ టైంలో చేసిన ఇంటర్వ్యూస్లో అంటే సూటిగా అడుగుతుంటే ఏంటి ఇతను ఇలా అడుగుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా ఒక మనిషికి సంబంధించి అభిమానించేవాళ్ళు, అంటే వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అభిమానించే వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన లీడర్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన అభిమాన వ్యక్తి కానీ నేను గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు కొంచెం హర్టింగ్ ఉంటారు, కింద కామెంట్స్లో ఒక బూతులు తిడతా ఉంటారు వాళ్ళు. ఏంటి నన్ను బూతులు తిట్టినారు అని చెప్పి హర్టింగ్గా ఉండేది. అలా ఒక దశలో అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. ఈ ప్రశ్న ఇలా ఇలాగ ఎందుకు అడిగాను, మీ ఇంట్లో వాళ్ళు ఇలా అడతావా, కొన్ని కొన్ని ఇష్యూస్ అంటే రోజాతో ఇంటర్వ్యూ చేసే సమయంలో కానీ సునీల్తో ఇంటర్వ్యూ చేసే విషయంలో కానీ అది కొంచెం కాంట్రవర్సీ అయినప్పుడు, ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేశా. ఎందుకంటే అటువంటి పీపుల్స్ ఫ్యూ పీపుల్స్ ఉంటారు, లైక్ చేసే వాళ్ళు కూడా మనం ఎక్కువ మంది ఉంటారు. అలా సాటిస్ఫై అయ్యి ఆ గుప్పెడు మంది చేసే కామెంట్స్ని ట్రోల్స్ని పట్టించుకోవడం వదిలేసా. సరే, ఇప్పుడు వచ్చిన గెస్ట్లు ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళి పంపించాలని మీరు ఏమైనా ధ్యేయంతో వెళ్తూ ఉంటారా సార్? అంటే వచ్చిన గెస్ట్లు వెళ్ళిపోవడానికి అలా కారణం ఏంటంటే అది ప్రీ ప్లాన్ అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. జనాల్లో ఈ సందేహం ఉంది. ఇదే విషయం బిగ్ బాస్ నాగార్జున గారు అడిగారు, నీ ఇంటర్వ్యూ ఎందుకు వెళ్ళి జనాలు వేసి వెళ్ళిపోతుంటారని చెప్పి. మోహన్ బాబు కూడా అనుకుంది, మిగతా వాళ్ళకు తెలుసు తెలియదు కానీ శివాకైతే ఖచ్చితంగా తెలుసు అని చెప్పి. తెలుసు సార్. ఇప్పుడు అంటే అంది నేమ్ ఆఫ్ ముఖాముఖి 175 ఎపిసోడ్స్ చేశా. మీరు సేమ్ అదే కాన్సెప్ట్తో థర్డ్ డిగ్రీ అని ఒకటి చేసాం, అలాగే ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్స్లో ఉన్నా. ఇప్పుడు ముఖాముఖిలో అలాగే లేచి వెళ్ళిపోయింది హార్డ్లీ అనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ పర్సన్స్ వాళ్ళు కొంచెం అవుట్బ్రస్ట్ అయ్యారు, వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. నేను అప్పుడు చెప్పాను వాళ్ళకు ఏమని చెప్పి, మీరు లేచి వెళ్ళిపోతున్నారు, ఇది మీకు మైనస్ అవుతుంది, నేను ఇలాగే చూపిస్తానని చెప్పి వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే ఇలా లేదు కదా, ఇప్పుడు దాకా ఇలా ఆపేస్తే నేను వెళ్ళిపోతే ఇంటర్వ్యూ అయిపోతుంది కదా, వాళ్ళు ఇంకా టెలికాస్ట్ చేయదేమో అనుకున్నాం. యాజ్ ఇట్ ఈస్కి టెలికాస్ట్ చేసిన తర్వాత నాకంటే వాళ్ళు ఎక్కువగా మైనస్ అయ్యారు అని చెప్పి. ఓన్లీ ఫ్యూ పీపుల్స్, ఓన్లీ 5 or 6 పీపుల్స్ మాత్రమే లేచి వెళ్ళిపోయారు.
అమ్మా 175 ఇంటర్వ్యూస్ అని చెప్పి చూసారా చాలామంది చాలా చక్కగా మాట్లాడారు దాని గురించి అడగలేదు వెళుతున్న వాళ్ళ గురించి అడగారు అంటే జనాలు ఏంటంటే నెగిటివ్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చేశారు 15 సంవత్సరాల ఒక టీవీ సంస్థలో నుంచి బయటికి రావడానికి మీ ఏంటైంది సార్ అంటే మీకు ఏమైనా మీ గురించి వాళ్ళు బ్యాడ్గా అనుకుంటున్నారా లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్లో బ్యాడ్ అయి ఉందా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు మాకు వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళకి మేము నచ్చకపోయినా ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళిపోవాల్సిందే ఒకే సంస్థలో అంటే 2004 టీవీ నైన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఉన్నాను 16 సంవత్సరాలు పనిచేశా టీవీ నైన్ మొత్తం 25 ఇయర్స్ ప్రొఫెషనల్ జర్నీలో ఎక్కువ సంవత్సరం టీవీ నైన్తో ఉండింది అటాచ్మెంట్ అన్ని సంవత్సరాలు నన్ను భరించడం కూడా గొప్ప విషయం కాదు వాళ్ళకి ఎప్పుడు సదా రుణపడి ఉండాలి మేము నాలాంటి క్యారెక్టర్ వాళ్ళంతా అన్ని సంవత్సరాలు భరించారంటే పెద్ద కారణాలు ఏం కాదు లిటిల్ బిట్ అంటే పాత మేనేజ్మెంట్ కొత్త మేనేజ్మెంట్ అలా మార్పు చేర్పుల్లో చిన్నపాటి మిస్కమ్యూనికేషన్ వచ్చింది దాంట్లో అతన్ని క్లారిఫై చేసుకుని వాళ్ళ సందేహాన్ని వాళ్ళ యొక్క అనుమానాన్ని ఏదైతే ఉన్నాయో నివృత్తి చేయవచ్చు అంటే టువార్డ్స్ ఆర్గనైజేషన్ లాయల్టీకి సంబంధించింది అంటే కొత్త మేనేజ్మెంట్ పాత మేనేజ్మెంట్ సంబంధించింది సో నేను ఎమోషనల్గా తీసుకుని డిసిషన్ అది నేనే క్విట్ అవుదాం అని చెప్పి క్విట్ అయిపోయాడు వచ్చేసా కానీ మంచి ఆర్గనైజేషన్ అది మంచి కొత్త మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్ ఎందుకంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత ప్రొఫెషనల్గా వెళ్ళే ఆర్గనైజేషన్ టీవీ నైన్ చెప్పండి జాఫర్ సార్ ఇంటర్వ్యూస్ టీవీ నైన్లో సక్సెస్ అయినంత టీవీ ఫైవ్లో సక్సెస్ అవ్వలేదు కారణాలు ఒకటి టీవీ నైన్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బై ఇన్విటేషన్ టీవీ ఫైవ్లో జాయిన్ అయ్యా నవంబర్లో జాయిన్ అయ్యాను జనవరి ఎండింగ్లో బయటకు వచ్చా అంటే ఓన్లీ 2 మంత్సే నాకు ట్రావెల్ చేసింది అక్కడ వాళ్ళు నన్ను పిలిచారు గౌరవించారు ఇప్పుడు నాకు కాస్త పేరు వచ్చింది ఇంటర్వ్యూస్ చేసే విషయంలో నేను ఇంటర్వ్యూస్ చేయాలి అంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఎవరిని చేయాలి అధికార పార్టీని చేయాలి ప్రతిపక్షాన్ని కూడా చేయొచ్చు బట్ అధికార పార్టీని మనం ప్రశ్నించాలి ప్రతిపక్షం మరియు వాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళు కూడా ప్రశ్నించు కానీ ఎక్కువగా అధికార పార్టీని ప్రశ్నించాలి బట్ అధికార పార్టీ వాళ్ళు నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి నేను టీవీ ఫైవ్లో ఉండగా వాళ్ళు ఇష్టపడలేదు ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్లో మీరు ఉంటే నేను మీకు ఇంటర్వ్యూస్ అని జాఫర్ ఇండిపెండెంట్గా మీరు ఉంటే టీవీ ఫైవ్లో ఉంటే నేను ఇవ్వలేను అని చెప్పి ముఖం మీద చెప్పేశారు వైసీపీ వాళ్ళు మీరు యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేయండి ఫేస్బుక్లో ఇంటర్వ్యూ చేయండి మేము ఇంటర్వ్యూ ఇస్తాం బట్ టీవీ ఫైవ్కి అయితే ఇవ్వమన్నారు సో నేను ఇంకా నా పని ఏముంది అక్కడ అందుకోసం నేనే స్వచ్ఛందంగా ఒక 2 మంత్స్ తర్వాత బయటకు వచ్చాను మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో ప్రశ్న రావచ్చు అంటే ఇప్పుడు మీడియా అదంతా ఇప్పుడు వర్టికల్గా డివైడ్ అయింది కదా ఇప్పుడు పొలిటికల్గా ఈ సమస్య నేను ఏ ఛానల్కి పోయినా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అందుకోసమే నాకు 2-3 ఛానల్స్ నుంచి ఇప్పుడు కూడా ఆఫర్స్ వస్తే నేను కన్సల్టెంట్ బేస్ కానీ వెళ్దాము నా షోస్ చేద్దాము ఎక్కడ కూడా నా ప్రొఫెషనల్ ఫ్రీడమ్ సంబంధించి వాళ్ళు పూర్తిగా నాకు సహకరిస్తానంటేనే ఆ హామీ తీసుకొని వెళ్తామని చెప్పి అనుకుంటున్నాను అవన్నీ టాక్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఒక ఫ్యూ డేస్లో అది షేప్లోకి వస్తుంది వస్తే నేను ఆ ఛానల్లో పనిచేస్తాను కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇంకొక విషయంలోకి వస్తే జాఫర్ సార్ అందరు పర్సనల్ విషయంలోకి వెళ్తూ ఉంటారు మీ పర్సనల్ విషయంలోకి వస్తే మీకు బాధ అనిపించదా అని ఆ ప్రశ్నిస్తే ఎవరైనా మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎదుటిని ప్రశ్నించేటప్పుడు కూడా ఒకవేళ అటు అటు చూసినప్పుడు 3 ఏళ్ళు అవేవి చూస్తున్నాయి చూపిస్తున్నాయి నేను అది కాన్షియస్గానే ఉంటుంది అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఆ తప్పు చేయకూడదు అంటే ఒక నోటెడ్గా మీరు తప్పులు అంటే నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను తప్పులు చేయకూడదని మీరు తప్పు కాన్షియస్లీ తప్పు చేయను లేకపోతే శివ బహుశా ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది ఎందుకంటే మీకు మీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి సెలబ్రిటీస్ మీరు కూడా ఉక్కి బిక్కి చేస్తుంటారు మీ ప్రశ్నలతో మీరు తప్పు చేస్తే మాత్రము వాళ్ళు కూడా మిమ్మల్ని ఉతికి ఆరేయడానికి సిద్ధంగా ఉంటారు అవునా కదా తప్పు చేస్తే ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన డార్క్ ఏదో ఉందో కోణం ఉందో చీకటి కోణాన్ని మీరు వెలుగు చూస్తున్నప్పుడు మీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా వాళ్ళు ఆలోచించకపోయిన వాళ్ళ పక్కన ఉండే కుడి ఎనమ వాళ్ళు ఫాలోవర్స్ వాళ్ళు ఆలోచిస్తారు కదా అదే సార్ అండ్ ఇంకొక విషయంలోకి మనం వెళ్ళినట్లయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మీకు థ్రెట్ వైజాగ్లో మిమ్మల్ని కుట్టడానికి చాలామంది మనుషులు తిరిగారు ఆయన జాఫర్ సార్ కనబడ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి అని చెప్పి ఒక టాక్ ఉంది అది ఎంతవరకు నిజమంటారు సార్
థ్రెట్ కాల్స్ అయితే వచ్చాయి. కొంతమంది సెల్ఫీ వీడియోలు వాళ్ళు బెదిరించారు, మా పిల్లల గురించి కూడా బెదిరించారు, మీ చిన్నపిల్లలు ఎక్కడ ఎంజాయ్ అవుతారు ఏం చేస్తారని చెప్పి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాం, అది కొన్ని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కూడా అయినాయి ఈ కంప్లైంట్స్ ఫోన్ కాల్స్ అని చెప్పి. అంటే బేసిక్గా ఒక్కటేందంటే శివ, 2014 నుంచి నేను ఇటువంటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే 13-14 నుంచి కొత్త అయితే ప్రతి పొలిటీషియన్ ఎలా అనుకున్నారంటే నా ప్రత్యర్థి పార్టీ కావాలని చెప్పి తను నా ఉసుగొల్పాడేమో అన్న అభిప్రాయంతో ఉండేవాడు. రాను రాను నేను ఎక్కడ కాన్షియస్లీ ఒక సైట్ తీసుకోకుండా, ఎక్కడ పార్షాలిటీ చూపించకుండా అందరినీ అదే రకంగా ప్రశ్నిస్తుంటే, ఓహో ఈ ప్రోగ్రామ్ స్టైల్ అది, అంటే ఈ తరహా ప్రోగ్రామ్ నా తరహా ప్రోగ్రామ్ అది కొత్త ఏం కాదు, తెలుగు జర్నలిజంలో చాలామంది చేశారు ఇటువంటి ప్రోగ్రామ్స్. రవిప్రకాష్ గారు ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ చెప్పవచ్చు, నాకంటే ముందు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి నాలాగా చేసే వాళ్ళు కూడా మిగతా ఛానల్స్లో కూడా ఉండి ఉండొచ్చు, కానీ బట్ వాళ్ళు డ్యూ టు వాళ్ళ ప్లాట్ఫామ్స్ కారణంగా, ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు చేస్తున్నారు కారణంగా వాళ్ళు ఎలివేట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చేసినప్పుడు ఏంటంటే కొంత వాళ్ళు నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది ఆ జాఫర్కి అని చెప్పి ఆలోచించారు వాళ్ళు. సో ఆ తర్వాత ఏంటంటే ఇది అందరినీ అడుగుతుంటే ఓహో ఇతని స్టైల్ అదే అని చెప్పి వచ్చేవాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. అందుకోసం నేను దాదాపు 6-7 ఇయర్స్ నుంచి తను స్టార్ట్ చేసినా కూడా 175 ఎపిసోడ్స్ కంటే ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోయింది అని చెప్పి. ఇప్పుడు మీకు గెస్టులు రావడానికి చాలామంది ఇబ్బంది పడుతూ పెట్టేవాళ్ళు పడ్డారంటూ వస్తారు, అంటే మీకు గెస్టులు రాక చాలా ఇబ్బందులు పడ్డారంటూ వస్తారు, నిజమే? చాలా ప్రతి వారం కూడా అలా కష్టంగా ఉండేది. అంటే ఒకటేందంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కూడా కారణానికి సో ఆర్గనైజేషను, నాకు నచ్చిన టీం వర్క్, నాతో కలిసి పనిచేసిన సహచరులు, నేను ఎంచుకున్న గెస్టులు, ప్రశ్నలు, ఇవన్నీతో పాటు గెస్ట్లను కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఎక్కడో ఒక చోట ఒక హానెస్టీ ఉండబట్టే వాళ్ళు వచ్చారు. అది ఈ పాటికి లేదు, మీరు కంట్రోసిస్ చాలా స్టోరీస్ చేస్తూ ఉంటారు కదా, మీకు అర్థమై ఉంటుంది కదా అచ్చంగా అని చెప్పి. కొంతలో కొంత వాళ్ళు ఎక్కడో చోట నిజాయితీ ఉంటుంది, వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళకి సంబంధించి ఒక ప్రాపగండ, ఒక అపవాదు సమాజంలో తిరుగుతూ ఉంటుంది, రకరకాల రూపాల్లో చక్కని కొడుతుంటుంది. ఎక్కడో ఒక చోట దీన్ని క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళతో నాకు ఈజీ యాక్సెస్ అయ్యేది. అంతేగాని మెడమైన కత్తి పెట్టుకుని వస్తావా రావా అని చెప్తే ఎవరు రారు కదా శివ అని చెప్పి. జాఫర్ గారికి భయమా లేదా, భయం ఉందా లేదా? ఒకటి శివ, మనము తప్పు చేస్తే భయపడాలి తప్ప మిగతాది ఎందుకు భయపడాలి? ఇటువంటి థ్రెటన్ కాల్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏం ఎంత మేరకు రిస్క్ ఉంటుంది అనేది ఒక అంచనాకు వస్తా. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ది వరస్ట్ సిచ్యువేషన్స్లో ప్రతికూల పరిస్థితి వస్తే ఇతను ఏ మేరకు మనం నష్టం చేయవచ్చు అని చెప్తా. ఆ అంచనా మేరకు వచ్చి నా వరకు నేను జాగ్రత్తలు ఉంటాను. అంటే అది లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తాడా ఇంటర్వ్యూ తర్వాత, లేకపోతే ఫిజికల్గా మమ్మల్ని అటాక్ చేస్తాడా, లేకపోతే ఆఫ్టర్ ఇంటర్వ్యూ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసి ఏదైనా చేస్తాడా, ఈ రకంగా 5 రకాలుగా మనం అతను విశ్లేషించుకుని మ్యాక్స్ టు మ్యాక్స్ మనము రిస్క్ని అనలైజ్ చేసి మనం ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఇంకా థ్రెటన్ కాల్స్ అంతా ఇవి వస్తూనే ఉంటాయి, ఇంకా ఇది రొటీన్ అయిపోయింది ఫోన్ కాల్స్ రావడం. అందుకోసం నా ఫోన్ నెంబర్ కూడా ఎక్కువగా అంత అందుబాటులో ఉండదు, అంటే మంత్లీ మంత్లీ మారదు, కానీ ఎక్కువగా ఏంటంటే నేను పనిచేసిన ఆర్గనైజేషన్స్లో కూడా చాలామంది నా ప్రోగ్రామ్ టెలికాస్ట్ వచ్చినప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు జాఫర్ నెంబర్ కావాలంటే, వాళ్ళు ఇవ్వరు. ఇటువంటి కాల్స్ వస్తాయి కదా అని చెప్పి, తలనొప్పి కదా అని చెప్పి. అంటే మీకు ఇంకో విషయం అర్థమై ఉండాలి, ఇప్పటికీ గెస్ట్కి ఇష్టమైనటువంటి ప్రశ్నలు, ఎందుకంటే ఎక్కడ వచ్చే అతను వివరణ ఇవ్వాలి సమాజానికి, అంటే తనకు సంబంధించినవి గుడ్ ఎంత ఉందో, కొంతవరకు బ్యాడ్ కూడా తనకు ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు, ఆ బ్యాడ్ అనేది వాలంటీర్లు జరిగింది ప్రచారము, అసలు జరిగింది ఇది అని చెప్పి ఒకటి ఏమైనా వాళ్ళని ఉంది ఉంటుంది. కాబట్టి అందుకోసమే అతను సాధిస్తాయి, బట్ అతని పక్కన కుడియడం భుజాలు, అతని మనసులో పదాలని చెప్పి కొంత ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళు కొంతవరకు ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. అది నేను అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్లో ఐడెంటిఫై చేసాం, వాళ్ళ దృష్టి తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ అది అటు నుంచి మనకు ఆ బెదిరింపులు రావడం ఆగింది. సార్ ఇప్పుడు మీకు అందరి కన్నాలు, అంటే వాళ్ళ వెనకతలు ఏం జరుగుతున్నాయి, ఆ కన్నాలు ఆ ప్రూఫ్లు మీకు ఎక్కడ నుంచి దొరుకుతుంటాయి సార్? అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేసి. ఒకటి శివ, అంటే ఈ రోజుల్లో పబ్లిక్ డొమైన్లో ప్రతిదీ ఉంది శివ. ఇప్పుడు మీ జాఫర్ అని కొడితే
అనుకూలంగా ఉండే కామెంట్స్ అన్నీ వస్తాయి నా మీద అనుకూలంగా రాసిన వెబ్‌సైట్లు వస్తాయి నన్ను తిడుతూ నన్ను భయంకరమైన వ్యక్తి అని చిత్రీకరించిన వెబ్‌సైట్లు ఉంటాయి సో పబ్లిక్ డొమైన్స్ లోనే చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మనం కూడా ఏంటంటే ఎక్కడో ఒక చోట చీకట్లో అలా తీసుకొచ్చి రావడం కాదు జనాల్లో ఎటువంటి అనుమానాలు ఉన్నాయో వాళ్ళ ఆ లీడర్కి సంబంధించింది ఆ సెలబ్రిటీకి సంబంధించింది ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఉంటాం దానికోసం చిన్నపాటి ఒక చిన్న స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం నా ఇంటర్వ్యూస్కి రీసెర్చ్ వర్క్ ఎక్కువ తీసుకుంటాను శివ మినిమమ్ ఒక 2-3 డేస్ ఒక టీమ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు మనకు ఒక 4-5 ఉన్నారు దాంట్లో 3 ఉన్నారు ఇంతకుముందు ఉండేవాళ్ళు అంత కలిసి చేసేవాళ్ళం కదా శివ ఇవన్నీ మీకు తెలుసు తెలిసి కూడా తెలుసా ఓకే జనాలు కూడా బిహైండ్ ది స్క్రీన్ ఇలా జరుగుతూ ఉందని చెప్పి కూడా ఎందుకంటే చాలా మంది కొన్ని ఆసక్తి బిగ్ బాస్లో తిన్నప్పుడు కూడా నాకు బిగ్ బాస్లో ఇదే ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ రివీల్ చేయాలి ఇక్కడ ఏం ఎలా చేస్తున్నారు అని చెప్పి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు నేను శివాని ఇంటర్వ్యూ చేయాలనుకోండి శివాకి యూట్యూబ్ శివ ఇప్పుడు యూట్యూబ్లో ఒక స్టార్గా ఉన్నారు ఇంకో స్టార్ కలుగుతున్న వ్యక్తికి ఒక చిన్నపాటి ప్రొఫెషనల్ తెలిసి ఉంటుంది అతను అనగానే శివ సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయని చెప్పి సార్ శివ అసలు మొన్న ఒక అమ్మాయిని అనన్య అని ఒక అమ్మాయిని డైరెక్ట్గా ప్రపోజ్ చేశారు సార్ అని చెప్పి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి ఓ ఏదో ఒక పాయింట్ మీ పని అని చెప్పి అలాగే ప్రొఫెషనల్ సీక్రెట్ అనే వచ్చేది నాకు ఒక వ్యక్తికి సంబంధించిన పడవ వ్యక్తుల మీద చేస్తాను ఇంకోటి ఏంటంటే ముఖాముఖిలో అన్ని డార్క్ షేడ్సే కాదు కొన్ని గుడ్ ఇష్యూస్ కూడా మనం ఎలివేట్ చేశాం మన శ్రీగోకులకు సంబంధించిన వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ ఇష్యూస్ లో కూడా రిజిస్ట్రేషన్ నచ్చిన గారు రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది ఆ షోలో నేను ఒక భాగం అవును సరే మోనే ఇష్యూస్ ని అంటే బ్యాక్గ్రౌండ్ అండ్ తొక్కేషన్ వల్లి మళ్ళీ మీరు తీసుకొచ్చి ఆ పాయింట్ రేస్ చేయడం అలాంటివి కూడా చాలా జరిగాయి బట్ అటు అవి వెనక్కి వెళ్ళిపోతే సార్ అది ఆటోమేటిక్గా మనకి తెలిసింది అండ్ బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్ ఒకటి శివ బిగ్ బాస్ 1లో నాకు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ 2లో వచ్చింది బిగ్ బాస్ 2లో వస్తే వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో చిన్నపాటి ఘర్షణ ఉండేది నా మిస్సెస్కి ఇష్టం లేదు అది నెగిటివ్ షో కదా మీరు అక్కడికి వెళ్తే మీ క్యారెక్టర్ వేరకంగా పోర్ట్రే అవుతుంది కదా అని చెప్పి అంటే ప్రతిసారి ఇప్పుడు అన్ని కెమెరా 64-65 కెమెరాలు మన చుట్టూ ఉన్నప్పుడు కాన్షియస్గా ప్రతిసారి ఉంటాం కష్టం కదా అని చెప్పి అది వేరకంగా ఉంటుంది అని చెప్పి ఆ 1కి రిజెక్ట్ చేశాము 2ని కూడా రిజెక్ట్ చేశాము 3 విషయానికి వచ్చినప్పుడు మా పిల్లలు గట్టిగా పట్టుకున్నారు పప్పాన్ని వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళాల్సిందని చెప్పి సో పిల్లల కోరిక మేరకు అసలు 1-2 శివ అసలు చూడలేదు కూడా బిగ్ బాస్ 2ని అసలు చూడలేదు బిగ్ బాస్ 2 కేవలము మా యాంకర్ అమ్మ దీప్తి ఉంటే కొన్ని ఫ్యూ ఎపిసోడ్ చూసా అంతే ఇలా ఉంటుంది దాని నామినేషన్ ఇలాగ ప్రక్రియ ఉంటుంది అది కూడా తెలీదు వాస్తవంగా చెప్పాలంటే కళ్ళు మూసుకుని ఉందాము బాగుంటే ఉందాము లేకపోతే వచ్చేద్దాం అమ్మో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఓ షో గురించి అందరూ బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలనుకుంటారు వెళ్తారు వచ్చాక అందరూ పాజిటివ్గా చెప్తారు కానీ జాఫర్ సార్ గారు ప్రతిదీ ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటారు కదా సార్ అంటే మరి బిగ్ బాస్ షో మీద పీకల దాకా మీకు కోపం ఉంది దాన్ని ఎందుకు సార్ బయటికి ఇప్పుడు వరకు తేవట్లేదు నాకు పీకల దాకా కోపం ఉందని చెప్పి మీకు ఎవరు చెప్పారు శివ ఎలాగ నాకు నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు పీకల కోసం అసలు చెప్పాలంటే థ్యాంక్స్ టు స్టార్ మా వాళ్ళు నన్ను పిలిచారు ఇప్పుడు ఇప్పుడు దాకా నా ప్రొఫెషనల్ ఫేస్ చూసారు తిన్నారు జాఫర్ అంటే ఇంత దుర్మార్గంగా ఉంటారు ఏమో అని అనుకున్నారు అంటే ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు కొంచెం బాధ అనిపించే వాళ్ళు నన్ను తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు బట్ నేను పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటాను నాకు చాలామంది తెలియదు కదా బట్ నేను పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటానని చెప్పి బిగ్ బాస్ చూపించింది కాబట్టి థ్యాంక్స్ టు బిగ్ బాస్ చాలామంది నాకు ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఫ్యామిలీ ఆడియన్స్లో దగ్గర అయ్యాను దగ్గర దగ్గరకు వస్తారు ఇప్పుడు బిగ్ బాస్లో నా మిస్సెస్ గుర్తుకొచ్చి నేను కొంచెం ఎమోషన్ అవ్వడం అనేది సమాజంలో లేడీస్కి ఎలా ఉంటుందంటే భార్యని అభిమానించే భర్త పట్ల ఒక గౌరవం ఉంటుంది గౌరవం ఉంటుంది అటువంటి గౌరవం తగ్గింది నాకు బిగ్ బాస్ తర్వాత అని చెప్పి ఓహో ఇతను ప్రొఫెషనల్ ఫేస్తో దుర్మార్గంగా ఉంటారు కానీ పర్సనల్ లైఫ్లో చాలా ఫ్యామిలీ ఉన్నానని అర్థమైంది బట్ అండ్ థ్యాంక్స్ టు స్టార్ మా కదా నాగార్జున గారు తో మీకు అప్పో ఫోన్లో అందరికీ సెల్ఫీలు ఇస్తారు మీకు సెల్ఫీ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఆయనతో జరిగిన ఇంటర్వ్యూ ఇప్పటి వరకు టెలికాస్ట్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఆయనతో ఇంటర్వ్యూ ఏం జరిగింది శివ మీరే చెప్పాలి సార్ అది ఏంటి అనేది అంతా నాకు తెలుసు
అసలు ఏం జరిగింది ఇది ఇప్పటికీ ఎవరికి తెలియదు నాకు ఒక్కరికే తెలుసు మీరు ఫేస్ టు ఫేస్ ఎలా క్వశ్చన్స్ చేస్తారో నేను కూడా అలాగే మీకు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అడుగుదామని ఈ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది శివ అది ఇంటర్వ్యూ టెలికాస్ట్ కాకపోవడానికి ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు లేకపోతే అది ఆ స్పేస్ కూడా టైం చూసుకోవచ్చు అదే నేను అనుకుంటున్నాను అంటే ఎలిమినేట్ అయిన తర్వాత నేను నాగార్జున గారి ముందు కూర్చున్నప్పుడు ఆయన నా కొన్ని ఇంటర్వ్యూస్ ప్రస్తావించారు నాగార్జున గారు నేను చేసిన పాత ఇంటర్వ్యూస్ అని ప్రస్తావించి అప్పుడు ఏంటంటే మొత్తం హౌస్ స్పేస్ అంతా ఇంటర్వ్యూ చేయండి అన్నారు ముఖాముఖిలాగా ఇంటర్వ్యూ చేయండి అంటే ఇమీడియట్ హౌస్ స్పేస్ అంతా ఇంటర్వ్యూ చేశాను చేసిన తర్వాత నేనే ఇన్షియేటివ్ తీసుకుని సార్ నాకు కూడా కోరిక ఉంది మీరు ఇంటర్వ్యూ చేయాలని నేను అవునా చేసేయండి అన్నారు అన్నప్పుడు నేను కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ అడిగాను అక్కడ ఏమని చెప్పి బిగ్ బాస్ ఆ కాన్సెప్ట్ మీకు నచ్చదు కదా పక్కింట్లో తొంగి చూడడం అనేది ఎలాగో బిగ్ బాస్లో చూడడం అని అంత అంత దారుణమైన సంఘటనతో పోల్చారు కదా అటువంటి షోకి మీరు హోస్ట్గా వస్తున్నారు వచ్చారు అని చెప్తే దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు ఇబ్బందికరమైన ప్రశ్న ఉంది ఇదే దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్న వేశాను అందుకే సమాధానం బాగానే చెప్పారు ఎందుకు టెలికాస్ట్ నాకు కూడా ఇక్కడ అది టెలికాస్ట్ అన్నట్టు కనిపించలేదు బహుశా టెక్నికల్ గా రికార్డ్ అయ్యి అయిపోయిపోవచ్చు అప్పో ఫోన్ లో అంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత తీసుకున్నారు కానీ సెల్ఫీ ఆయన బట్ అది రాలేదు బహుశా ఎందుకు వాళ్ళే తెలియదు నాకు బహుశా అది టెక్నికల్ గా ఫోన్ అప్పుడు పనిచేయకపోయి ఉండొచ్చు సార్ అంత అంతకుమించి ఎందుకంటే పాపం నాగార్జున గారు ఫస్ట్ నుంచి నా పట్ల కాస్త చాలా గౌరవంగానే దాన్ని చూసేవాళ్ళు అంటే మిగతా కంటెస్టెంట్ ఎలా మాట్లాడారో బట్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా గౌరవంగా నా ప్రశ్న బికాస్ ఆఫ్ నేను ప్రొఫెషన్ కాబట్టి నేను జర్నలిజం ప్రొఫెషన్ వచ్చాను కాబట్టి కాస్త ఆ ప్రొఫెషన్ గౌరవం కారణంగా చాలా బాగా మాట్లాడేవారు అంటే ఆ ప్రొఫెషన్ నేను తమన్నా సింహాద్రి సంబంధించి ఒక ఇష్యూలో నేను గట్టిగా నిలబడి దాని మీద అని అప్రిషియేట్ కూడా చేశాడు ఆ టైంలో అని చెప్పాడు ఎవరికైనా ఉన్నారు బట్ దాని మీద దాని మీద ఎలాంటి అందుకు ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేదు బట్ మంచి అభిప్రాయం ఉంది దాని మీద నేనేం నెగిటివ్ న్యూస్ అని అన్నట్టుగా నేను నెగిటివ్ ప్రశ్నలు వేసి చీల్చి చెందాడు అనేది కానే కాదు నైస్ ప్లాన్ బట్ ఒకటే ఒక ప్రశ్న ఉంది ఎందుకంటే ఆయన ఒక పెద్ద షోలో చెప్పిన మాట అది ఏది బిగ్ బాస్ షో గురించి దాన్ని ప్రస్తావించి అడిగాను అంటే క్వశ్చన్స్ అడగొద్దని చెప్పడం కూడా జరిగింది బిగ్ బాస్ షో గురించి స్టార్ మా గురించి ఇంత పొగుడుతున్న జాఫర్ సార్ బిగ్ బాస్ నుంచి రాగానే పక్క ఛానల్లో బిగ్ బాస్ మీదనే కొన్ని అదంతా ఫేక్ షో దాన్ని నమ్మొద్దు అది ఏం ఉపయోగం అని అనడానికి కారణాలు ఏంటి ఎస్ ఇప్పుడు ఆ ప్రకటన కూడా నేను టీవీ ఫైవ్లోనే ఇచ్చాను కాన్షియస్గానే ఇచ్చాను నేను మీ తమ్ముని చూసి నెగిటివ్గా చెప్పాను చెప్పి మొత్తం ఆ 3.5 మినిట్ క్లిప్ అది మొత్తం మీరు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది జస్ట్ అంతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది దానికి సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు దానివల్ల లాభం ఎవరికంటే ఆ షో నిర్వాహకులకు అది దాదాపు 100 crores తర్వాత దానికి అప్పుడు యాడ్ రెవెన్యూ ఉండేటప్పుడు అని అంటారు 90 crores 100 crores అని నిర్వాహకులకు లాభం కంటెస్టెంట్లకు లాభం అక్కడ ఉన్న అక్కడ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లలో కాస్త నాకు మిగతా వాళ్ళు పోలిస్తే మెరుగైన పారితోషికం ఇచ్చారు నాకు ప్లస్ ఎలివేషన్ ఉంటుంది అంతే తప్ప సమాజంలో వేరే చర్చని ఏం లేని అన్నట్టుగా అందరూ ఫోకస్గా బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా మనం మాట్లాడాల్సిన చర్చించాల్సిన అంశాలు దాన్ని చర్చ పెడితే బాగుంటుంది బట్ బిగ్ బాస్ గురించి ఫుల్ ఫోకస్డ్గా పనిచేయడము అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఆ అభిప్రాయం ఇంటర్నల్గా అంతే తప్ప వేరే ఏం లేదు అంతే ఇంకేం లేదు సార్ ఇది మీకు ఎలిమినేషన్ మీరు సెకండ్ వీక్లో అయిపోయారు కదా సార్ మీరు సెకండ్ వీక్లో అయిపోయారు కదా సార్ అది యాక్చువల్గా మీకు ఓటింగ్లోని ఇందులో చూసుకున్నట్టు వాళ్ళు చూపించిన ఓటింగ్లో మీకు చూసుకున్నట్లయితే మీరు థర్డ్ టు ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది కానీ మీరు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఒకటి శివ ఇప్పుడు నేను వెళ్ళిన థర్డ్ డేనే నాకు అర్థమైపోయింది ఈ ప్లాట్ఫాము నాలాంటి వాళ్ళకు సెట్ అయ్యే ప్లాట్ఫామ్ కాదని చెప్పి అర్థమైపోయింది అక్కడ ఎలాగుందంటే అందరూ ఒకే ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ అంతా రెడీ స్టార్ట్ యాక్షన్ అంటే టక 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 డ్యాన్స్ చేసేస్తున్నారు టక 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 పాట పాడబోతున్నారు టక 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 డైలాగ్ చెప్పేస్తూ ఉన్నారు మనం ఎక్కడ చేయగలుగుతాం నేను కాదు రేపు మీరు వెళ్ళినా కూడా కొంచెం కొంత ఇబ్బందిగా ఉంటుంది సో మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి డ్యాన్స్ ఏజెన్సీ చేయొచ్చు కొంచెం అదే మంతా ముందులో వాతావరణం కాదని చెప్పి నా థర్డ్ డే వచ్చింది అలాగే నేను కొంచెం అక్కడ ఎమోషన్ అయినప్పుడు కూడా
నేనే కెమెరా ముందుకు వచ్చి బాబు నేను బయటకు వచ్చేస్తాను, దయచేసి నన్ను ఎవరు ఓటింగ్ చేయొద్దు, నేను బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. కెమెరా ముందుకు వచ్చి చెప్పాను, రెండుసార్లు చెప్పాను, అది టెలికాస్ట్ కూడా అయింది. సో సెకండ్ వీక్లో కూడా ఒకసారి చెప్పాను నేను వెళ్ళిపోతానని చెప్పి అలా వచ్చేసాను. మీరు లాస్ట్ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు అంత బాధతో వరుణ్ని ఫీల్తో ఆయన్ని బాబా భాస్కర్ని అని అనడానికి గల కారణం అంత ఫీల్ అయిపోయారండి సార్? అంటే టూ వీక్స్లో అంత కనెక్ట్ అవ్వడానికి కరెక్ట్ వాస్తవం చెప్పాలంటే నాకు ఇప్పుడు నేను కూడా ఊహించిన శివ నాకు అంత బాండింగ్ వస్తుంది వాళ్ళతో అని చెప్పి. ఎందుకంటే ఫ్రమ్ డే వన్ నేను లోపలికి అడిగి పెట్టిన వెంటనే శివ వాళ్ళు నన్ను ఇతను ఒక దుష్ట శక్తి వచ్చేసింది మన లోపలికి అన్నట్టుగా చూశారు హౌస్లో. అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం. ఆ ఒకటి వితిక షేర్ ఉంది అమ్మాయి వరుణ్ సమీక్ష మిసెస్, ఆ అమ్మాయి అయితే అమ్మో దుష్టశక్తి నన్ను చూడగానే ఇటు వెళ్ళిపోయి దగ్గర వెళ్ళిపోయేది. ఒక నలుగురు ఐదుగురు కలిసి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఇతను చాఫర్ ఇతని చాఫర్ నాకు అర్థమైంది కదా అసలు అని చెప్పి సినిమాకి వచ్చి జాఫర్ గారు మా డాడీ చెప్పి పంపించారు మీతో జాగ్రత్తగా ఉండమని చెప్పి, మీరు చాలా ఇటుకని పర్సన్ అంట కదా అని అన్నది. అంటే వెళ్ళి ముందు ఒకరికొకరు తెలియదు కదా సార్ వాళ్ళ డాడీకి ఎలా తెలిసింది మీరు వెళ్తున్నారు అంటే? టీవీ అని వాళ్ళు ఒక త్రీ డేస్ బిఫోర్ నా మీద ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక అప్పుడు జాఫర్ వెళ్తున్నారని చెప్పి త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అలాగే తెలిసింది అని చెప్పి. అలాగే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం. ఫస్ట్ డే అయితే నాతో ఎవరితో ఎవరు మాట్లాడలా, సెకండ్ డే కూడా ఎవరు మాట్లాడలా. నేను అప్పుడు అనుకుంటున్నాను ఇదేంట్రా బాబు ఇది ఎందుకు నాది మాట్లాడలేదు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. సో వితిక షేర్ని అడిగాను, అమ్మా ఎందుకమ్మా మీరు నా మీద అంత ఒక నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఆ 24 కేసెస్ సంబంధించిన డిబేట్ చూసింది. నిజంగా 24 కేసెస్ సంబంధించి ఆ డిబేట్లో కొంచెం రసబసగా మారింది అక్కడ కొట్టుకున్నారు డిబేట్లోనే హీరోలు వాళ్ళంతా యాక్టివిస్టులు అంతా కొట్టుకున్నారు కలయపడ్డారు. అమ్మాయి హీరోయిన్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి బయటకు వెళ్ళి మొత్తం నా మీద తిడుతూ అందరికి హెబ్బా పటేల్ అని చెప్పుకుంటూ పోయింది. ఇష్యూ అయింది బట్ ఆ హీరో ఆ అమ్మాయి కూడా తెలుసు అంట యాక్చువల్గా. దాంతో అమ్మాయి ఆ మీద నెగిటివ్ అభిప్రాయం ఉంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయంతో ఉన్నారు అక్కడ అని చెప్పి ఉన్నారని చెప్పి. సో నేను రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటుందో అలాగే ఉన్నా. దాన్ని కూడా వాళ్ళు ఏమనుకునే వాళ్ళు ఓ ఇది ఇది కూడా ఇది గేమ్ని ప్లాన్ అనుకునేవాళ్ళు నాకు అట్లా అర్థమయ్యేది కాదు. అప్పుడు బాబా భాస్కర్ కూడా సేమ్ ఇలాంటి ఇదే ఫేస్ చేస్తున్నాడు చేస్తూ మన ఇద్దరు కనెక్ట్ అయ్యాం అక్కడ అని చెప్పి. కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అయిన తర్వాత మన ఇద్దరం తర్వాత అందరూ వన్ టు వన్ కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మొత్తం అంటే బిగ్ బాస్ 3 సీజన్లో బాగా ఎమోషన్ ఎలిమినేషన్ అంటే నాది అదిదే నాకు చెప్పి అంతా చాలామంది బాగా ఏడ్చారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు, బాగా కన్నీళ్ళు పెట్టుకున్నారు. నాకు అనిపించింది అసలు ఇంత బాండింగ్ ఏర్పడింది ఆ 15 డేస్లో అనిపించింది. బయటకు వచ్చే వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు ఏదైనా మాట్లాడుకున్నారు కానీ నా మీద వచ్చిన గౌరవంగానే మాట్లాడారు అందరూ. బాబా భాస్కర్ వరుణ్ సంజయ్ శిష్యానికి వస్తే బాబా భాస్కర్ ఆ సమయంలో నేను ఉన్న 15 డేస్లో కాస్త జినియన్గానే ఉండే ప్రయత్నం చేశాడు. బాబా భాస్కర్ జినియన్గానే ఉన్నాడు అతను, బట్ అతని ఆటను అతని విశ్వసనీయతను అనుమానించేలాగా వరుణ్ సందేశ్ మాట్లాడేవాడు. పాపం ఇతను చాలా సున్నితమైన వ్యక్తి బాబా భాస్కర్. చాలాసార్లు నా ముందు ఎమోషన్ అయిపోయాడు. నాగార్జున గారి ముందు కూడా బాబా భాస్కర్ గురించి అలా మాట్లాడడం అనేది అదే రోజు సెకండ్ వీక్లో నేను తట్టుకోలేకపోయాను. మళ్ళా బాబా భాస్కర్ వచ్చేటప్పుడు ఏడుస్తూ గురుగారు నేను వచ్చేస్తాను అని చెప్పి అన్నప్పుడు వరుణ్ సందేశ్ మీద నాకు కొంతపాటు చిన్నపాటు అదేం కాదు వ్యక్తిగా మంచిగా వరుణ్ సందేశ్ బట్ అక్కడక్కడ మన ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ వచ్చేసాయి అంతే. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ఆట కూడా చాలా బాగా ఆట చాలా ప్లెయిన్గా ఆడాడు, నైస్ పర్సన్ అతను కూడా. బట్ ఆ సెకండ్ వీక్లో ఇష్యూస్లో మాత్రం మనకు మిస్కమ్యూనికేషన్ వచ్చేసింది. అప్పుడు నువ్వు బాబా భాస్కర్ గురించి తప్పుడు అభిప్రాయంతో ఉన్నావు, అభిప్రాయం కరెక్ట్ కాదు నువ్వు నీకుండా అభిప్రాయము, ఇది నైస్ పర్సన్ మీ ఇద్దరు కలిసి ఉండండి అనేది నా యొక్క ఉద్దేశం అంతే తప్ప నేను వరుణ్ సందేశ్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఏదో థంబ్నైల్స్ ఏమి వస్తే నాకు అర్థం కాదు. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్కి వాళ్ళు చూపించాలనుకున్న కొంతమంది కంటెస్టెంట్స్ సంబంధించి మంచిగా చూపించి మిగతా వాళ్ళది చెడుగా చూపిస్తున్నారని కొంతమంది మీ కంటెస్టెంట్సే బిగ్ బాస్ మీద కోపంగా ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు, అది జరుగుతున్నదా సార్? అంటే వాళ్ళకి కావాల్సింది చూపించుకొని ఎవరికి పాజిటివ్ అయితే వాళ్ళకి పాజిటివ్గా చూపించుకొని ఎవరికి నెగిటివ్ అయితే వాళ్ళకి నెగిటివ్గా చూపించుకొని మిగతా వాళ్ళని ఒకరినే హైట్ చేసి వాళ్ళని విన్నర్ చేస్తున్నారని ఒక ఇది ఉంది సార్, అది నిజమా జరుగు? అంటే ఒక విషయం ఏంటంటే అది టీఆర్పీ బేస్డ్ షో, అది జస్ట్ టీఆర్పీ ఎలాగ ఉంటుంది అన్నది ఒక ఇప్పుడు 24 అవర్స్ షూట్ చేస్తారు శివ. 24 అవర్స్ షూట్ చేసిన తర్వాత దాంట్లో 1 అవర్ని కుదిస్తారు. ఆ 1 అవర్లో ఎక్కడైతే ఎమోషన్స్ వస్తాయో ఉంటాయో ఎక్కడైతే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వస్తాయో అది టీఆర్పీకి రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చూసుకొని అలా చేస్తారు తప్ప
ప్రత్యేకంగా ఈ కంటెస్టెంట్ మీద కోపము ఈ కంటెస్టెంట్ మీద ప్రేమ అనేది ఉంటుందా అనేది నేనైతే అనుకోను. అలాగంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎక్కువ స్పేస్ నేను మహాభాస్కర్ ఆక్యుపై చేశాం. అంటే మేము సరదాగా కామెడీగా చేసిన పనులు అక్కడ ఎప్పుడు చేయని పనులు. నాకు బాబా భాస్కర్ డాన్స్ చేయించాడు, బాబాస్కర్ శ్రీముఖి నాతో డాన్స్ చేయించింది, ఇవన్నీ అసలు నేను అనుకోలే ఎక్కువ స్పేస్ మనమే ఆక్యుపై చేసాం. బట్ నా మీద ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే కానీ కానే కాదు వచ్చేది కానీ అని చెప్పి ఇక్కడ ఏంటంటే అక్కడ జరిగే చాలా విషయాలు వాళ్ళు చూపిస్తారా అంటే అంటే నాకుండే అనుభవం పక్కన చూపించడం అనిపిస్తూ ఉంది. అక్కడ కేవలం కాంట్రవర్సీస్ ఎమోషన్స్ మాత్రం చూపిస్తారు, అది టీఆర్పీ టీఆర్పీ రిఫ్లెక్ట్ అది ఆ బిట్వీన్ ఏ పర్సన్ ఏ పర్సన్స్ మీద చూపిస్తారు అన్న దాని మీద కూడా వాళ్ళు కొంచెం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి మిగతా కంటెస్టెంట్ వాళ్ళు అనుభవపూర్వకం చెప్పిన మాటలు. బట్ నేను దానికి ఏకీభవించాను, బట్ నా విషయంలో నాకు జరగలేదు కాబట్టి అని చెప్పి ఆ 15 డేస్ జర్నీలో తర్వాత జరిగిన ఇష్యూస్లో వాళ్ళు ఎగ్జాంపుల్స్ సహా చెప్పారు కదా, ఎవరు రోహిణి కానీ వాళ్ళు కానీ అని చెప్పి రోహిణి పాప చాలా మంచి క్యారెక్టర్ ఏదని చెప్పి ఆ అమ్మాయి సంబంధించింది చాలా తక్కువ 15 డేస్ చూపించారు. అంత ఆ విషయం వరకు నేను ఆమోదిస్తాను అని చెప్పి నెగిటివ్ ఏం కాలేదు కానీ అమ్మలో చాలా పాజిటివ్ కూడా ఉంది. ఎప్పుడు అమ్మాయి చాలా ఎలా ఉంటుందంటే నవ్విస్తూ ఉంటుంది, లేడీ బ్రహ్మానందం లాగా అమ్మాయి అందరూ నవ్విస్తూ ఉంటుంది. బట్ అవి ఎక్కడ చూపించలేదు, నేను చూపించలేదు. బట్ ఎందుకు చూపించలేదు అంటే వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. రెండోది ఏంటంటే చాలా ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ కూడా అక్కడ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు శ్రీముఖితో మాట్లాడేటప్పుడు మాతమ్మ జోగిని బసివి ఒక సోషల్ ఇవి ఉందన్నమాట. అంటే ఒక డౌన్ టౌన్ కమ్యూనిటీస్లో ఇంట్లో మరి దారుణంగా పాపం ఈవిల్ ప్రాక్టీస్ నడుస్తూ ఉంటుంది. మేము ఆ డిస్కస్ చేసి అయ్యో అలా జరుగుతూ ఉందా, దీని మీద మనం అగ్నిస్ట్గా ఫైట్ చేయాలి అని చెప్పి ఒక అభిప్రాయం కూడా వచ్చాం అక్కడంతా అని చెప్పి. అటువంటి మంచి మంచి ఇష్యూస్ ఎక్కడ టెలికాస్ట్ కాలేదు, అవన్నీ టెలికాస్ట్ కాలేదు. బట్ వాళ్ళకి ఏంటంటే టీఆర్పీ బేస్ షో అది, ఏది అవసరం అనుకుంటే అదే చూపిస్తారు. అక్కడ అన్ని విషయాలు చూపించారు. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక అది ఒక చెత్త షో అని చెప్పి ఒక కొన్ని కామెంట్స్ ఇస్తున్నారు సార్. ఎవరిని అడిగినా వాళ్ళ అభిప్రాయాలు అలా చెప్తున్నారు, ఎందుకంటారు? మనము ఎక్కడ నిలబడి చూస్తున్నాం అనేది. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు చెప్తున్నారు అంటే సో వాళ్ళు ఎటువంటి అనుభవాలు ఫేస్ చేసారు తెలియదు కదా. ఇప్పుడు రోహిణిని అడిగాం అనుకోండి, ఖచ్చితంగా రోహిణి ఆ చెత్త షోని అని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే పాపం నిజంగా అమ్మాయి అమ్మాయి విషయంలో కొంత అన్యాయం జరిగింది అనుకోవచ్చు. అసలు షోకి రాకముందు అమ్మాయికి మంచి చేతి నిండా సీరియల్స్ అవన్నీ ఉండేవి. పాపం ఇప్పుడు అమ్మాయి ఎక్కడ సీరియల్స్ కూడా ఏం చేయట్లేదు, మూవీస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు అదే విషయం రాహుల్ సుప్రీకని అడిగాం అనుకోండి, అది బ్రహ్మాండమైన షో అని అంటారు అని చెప్పి ఒక్కొక్కరి అభిప్రాయాలు అని అంతే చెప్పి. రాహుల్ది పున్ను గారిది కలిపింది అది బిగ్ బాసే కదా సార్, ప్లానింగ్ ప్రకారంగా కలిపిందే కదా సార్ అది. కరెక్ట్ చెప్పాలి అంటే ఒకటి ఏంటంటే వాళ్ళు ఎందుకో బిగ్ బాస్ వాళ్ళు ప్రతి సీజన్లో ఒక ప్రేమ జంటను వీళ్ళే సృష్టిస్తారు. వీళ్ళే సృష్టించి వాళ్ళ చుట్టూ ఒక ప్రేమ అని వీళ్ళు లేని ప్రేమ అని వీళ్ళు అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రేమలు ఏమి ఉండవు. బిగ్ బాస్ 2లో చూసాం అది, బిగ్ బాస్ 3లో కూడా చూసాం అది. ఇప్పుడు బిగ్ బాస్ 4లో కూడా అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ఇద్దరిని వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దానివల్ల యూత్ కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళిద్దరు ఆ ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఆ కెమిస్ట్రీ బాగుంది, కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో బహుశా అలా చేస్తారు అని తెలియదు. కానీ అక్కడ రేగే ఎమోషన్స్లో మాత్రం ఏదీ నిజం ఉండదు అంత. ఫేక్ అంటే కొంతమంది శివ స్క్రీన్ స్పేస్ కోసం అక్కడ ఏమైనా నటించడానికి సిద్ధంగా ఉంటారు. ఎలాగంటే బిగ్ బాస్ ఎప్పుడు ఇలా చేయండి అని చెప్పడు, అది స్క్రిప్టెడ్ షో కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దాంట్లో బిగ్ బాస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ ఏమి ఉండదు, కానీ సిచ్యువేషన్ ఎలా యాక్ట్ చేయాలో కల్పిస్తారు బిగ్ బాస్ కల్పిస్తారు. ఇది ముందుగానే యాక్ట్రెస్ కాబట్టి అని చెప్పి దాన్ని స్మెల్ చేసి నన్ను తగ్గట్టుగా అనుకుంటున్నాను తప్ప వేరేదేం లేదు. ఇంకా ప్రేమలు అనేది నాకు తెలిసి అవి వాస్తవం కాదు. ఏ రోజు కూడా మేము ప్రేమలు ఉన్నామని చెప్పి రాహుల్ సుప్రీ గారు చెప్పలేదు, పునర్మేమి చెప్పలేదు. ఆ అమ్మాయి ఫుల్గా ఫోకస్డ్ కెరీర్ మీద పెట్టింది, దాని మీద అమ్మాయి బిజీగా ఉంది. అతను ఈ మధ్య సినిమాలు నిర్మాణం చేసుకుంటూ అలా ఉన్నారు. ఎక్కడ వాళ్ళిద్దరు ఎక్కువ కలుసుకుని దాఖలాలు కూడా లేవు ఇప్పుడు అని చెప్పి. ఇప్పుడు బిగ్ బాస్ 4 మీద మీ అభిప్రాయం, కంటెస్టెంట్స్ మీద మీ అభిప్రాయం, షో వదిలింది సార్, కంటెస్టెంట్ల మీద మీ అభిప్రాయం? నాకు వాస్తవం చెప్పాలంటే శివ నేను పూర్తిగా ఫాలో కాలేదు, ఎందుకంటే ఆ పర్సనాలిటీస్ కూడా వెళ్ళిన పర్సనాలిటీస్ నాకే కనపడలేదు అని చెప్పి. నేను సెలబ్రిటీస్ అని చెప్పలేను, కానీ అసలు సెలబ్రిటీస్ అనే పదవే ఒక పెద్ద పదం. అసలు ఇప్పుడు మనమందరం సెలబ్రిటీస్ అయితే ఇప్పుడు నాగార్జున చిరంజీవి వాళ్ళని ఏమని చెప్పాలి అసలు అని చెప్పి అని చెప్పి. సో అంత వెల్ నోన్గా ఎవరైనా కూడా కాస్త
పాపులర్ పర్సనాలిటీస్ సంబంధించింది, అదర్ సైడ్ షేడ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎప్పుడు ఇప్పుడు కంటెస్టెంట్లకు గురించి సంబంధం చూస్తే వీళ్ళ గురించి తెలుసుకోవాల్సినంతగా పర్సనాలిటీస్ ఆ వీళ్ళు అంటే అంతమంది ఎక్కువ అంత పాపులారిటీ ఉందా అనేది కూడా నేనైతే అనుకోను. కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా, ఇంకొంతమంది వాళ్ళు ఎవరు అనుకో తెలియదు. సార్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్, ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి మీ ఇంటర్వ్యూస్ విషయంలో మనం వచ్చినట్లయితే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించారు సార్? మీరు ఈ ఫీల్డ్లోకి రావాలి అని జర్నలిస్ట్కి అవ్వడానికి ఈ షోస్ చేయడానికి మీరు పడిన స్ట్రగుల్స్ ఒక మేము మాలాంటి వాళ్ళు మాత్రం మోటివేషనల్గా అంటే మీలాంటి వాళ్ళకు అంటే ఇప్పుడు ఆల్రెడీ వారి ఎస్టాబ్లిష్ పర్సన్ శివ యూట్యూబ్లో మీకంటే ఒక స్థానాన్ని చేస్తారు, ఏర్పాటు చేసుకున్నారు, మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, సంతోషం అనిపిస్తుంది మీ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే. ఎందుకంటే మా టీం అబ్బాయి వెళ్ళి మంచి ఒక తనకంటే గుర్తింపు తీసుకురావడం అనేది, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ఇంతమంది ప్లేస్ ఉండగా మీకంటే ఒక గుర్తింపు తీసుకురావడం అనేది. ఇప్పుడు నాది అంతా యాక్సిడెంటల్ దీంట్లోకి వచ్చాను. ముందుగా నుంచి జర్నలిస్ట్ అవ్వాలని ఏం లేదు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేవాళ్ళము, ఎస్ఎఫ్ఐ టీఓఎఫ్ఐలో పనిచేసేవాళ్ళము. మనం ఏదైనా యాజిటేషన్ కార్యక్రమాలు ఏమి చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక ప్రశ్నలు తీసుకుని వెళ్ళి ఇస్తే అది ప్రచురణ అయ్యేది కాదు, ప్రచురణ అయ్యేది కాదు అనమాట. మిగతా అనేది ప్రచురణ అయ్యేది ఎస్ఎఫ్ఐ డిఓఎఫ్ఐ ప్రోగ్రామ్స్ ఏమో కావు. ఎలాగా దీనికి ఎలాగంటే మనమే జర్నలిస్ట్లు మోదామని చెప్పి అలాగా ఒక ఆంధ్రజ్యోతిలో ఒక చిన్నపాటి టెస్ట్ పెడితే ఒక పోస్ట్ కోసం 25 మెంబర్స్ రాస్తే కొంచెం మన లిమిటెడ్ సాహిత్యంతో కొంత పరిచయాలు ప్రవేశాలు ఉన్నాయి కాబట్టి ఆ టెస్ట్లో 25 మందిలో ఒక 3 పాస్ అయ్యింది, దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను ఆంధ్రజ్యోతిలో. అలాగే 25 ఇయర్స్ క్రితం నా జర్నీ అలా స్టార్ట్ అయింది నెల్లూరులో విజిటింగ్ అని. ఆ తర్వాత హైదరాబాద్లో మా టీవీలో పనిచేశాను 2000లో, 2004 అటు నుంచి టీవీ నైన్లో బ్యూరో ఇన్ఛార్జ్గా మొదలుపెట్టాను. అండ్ బ్యూరో ఇన్ఛార్జ్ అంటే 4 జిల్లాకి రీజియన్కి ఒక హెడ్గా, అదే టీవీలోనే హెడ్ స్టేట్ హెడ్గానే ఇన్పుట్ ఎడిటర్ అయ్యాను అని చెప్పి. జర్నలిస్టులలో అందరికంటే కాస్త మంచి శాలరీ తీసుకున్న జర్నలిస్ట్ ఏపీలో అయితే నేనే ఉన్నాను అని చెప్పి. అదే అంతకన్నా మించిన గొప్పగా ఏం లేవు శివ. సార్ ఇప్పుడు ఒక షూట్గా మీకు లెక్క ఒక చిన్న ఒక క్వశ్చన్ అడిగినట్లయితే, జాఫర్ సార్ ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఒక పొలిటీషియన్ దగ్గర కమర్షియల్గా లొంగుతారు అని చెప్పి ఒక టాక్ ఉందండి, మీరు ఒక్కటి కూడా నిరూపణ చేస్తే ఈ ప్రొఫెషన్ నుంచి అలా కిట్ అవుతా. నేను ముందుగానే చెప్పాను, ఒక్క తప్పు చేస్తే చిన్న అలా కాచుకొని ఉంటారు రోడ్డు మీద తీసుకుని వచ్చి బట్టలు తీయడానికి అని చెప్పి. కాన్షియస్లీ తప్పు చేయకూడదు, నేను కాదు మీరు కాదు ఎవరు కూడా ఈ తరహా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ ఇబ్బంది ఆ రిస్క్ ఆ థ్రెట్ అని చెప్పి ఉంటుంది. సార్ ఇప్పుడు మీ పాలిటిక్స్ మీద మీకు బాగా అవగాహన ఒక ఇది ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మీకు అంత కరెక్ట్గా జరుగుతుందని అనుకుంటున్నారా? పొలిటీషియన్స్ని మీరు ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా సార్, ప్రతి ఒక్క పొలిటీషియన్ గురించి మీకు ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్స్ వచ్చి ఉంటాయి కదా సార్ ఇంటర్వ్యూ, అంత కరెక్ట్గా జరుగుతుంది అంటారా? అంటే కరెక్ట్ జరుగుతూ ఉందా అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక జరుగుతున్న విధానాన్ని మనం ఎక్కడి నుంచి నిలబడి చూసామనేది ఇంపార్టెంట్ అని చెప్పి. ఇప్పుడు వైసీపీకి ఒక రకమైన పొలిటికల్ బేస్ ఉంది, ఇక్కడ మనం సోషల్ ఇంజనీరింగ్ చూస్తే వాళ్ళకు ఎస్సీస్ ఎస్టీస్ మైనార్టీస్ స్ట్రాంగ్ బేస్ ఉంది. ఎప్పుడైనా ఎస్సీస్ ఎస్టీస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఖచ్చితంగా చాలా గొప్పగానే కనిపిస్తుంది ఆ అధికార పార్టీ యొక్క పాలన. ఓసీస్ కానీ అర్బన్ బేస్డ్ ఓట్స్ కానీ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళని టచ్ చేస్తే చాలా దుర్మార్గానికి కనిపిస్తూ ఉంది అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ రోజే మనకు ఎవరు బాగా పనిచేస్తారని తెలుస్తుంది అని చెప్పి. ఖచ్చితంగా నేను ఇప్పుడు నేను చేసే ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. నా షో తొందరలో స్టార్ట్ అయిపోతుంది ఒక శాటిలైట్ ఛానల్లో. ఇప్పుడు ఒక స్టేట్మెంట్లో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికో లేకపోతే దుర్మార్గంగా పనిచేస్తుందని చెప్పడానికి కుదరదు. ఒక్కొక్క ఇష్యూస్లో ఒక్కొక్క స్కీమ్స్లో ఒక్కొక్క పాలసీస్లో వాళ్ళు ఎలా వ్యవహరించారని దాని మీద అప్ప ఇష్యూ మీద ఉంటుంది తప్ప డిస్కషన్ ఏమన్నాను. సార్ ఒక జర్నలిస్ట్ అవ్వాలంటే కొత్తగా వస్తున్న జర్నలిస్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే ఒక మీరు ఒక మాట, ఇప్పుడు జర్నలిస్ట్ అవ్వాలంటే ఎంసీజేలు బీసీజేలు చదవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరు జర్నలిస్టే. దానికి ఎక్కడో ఒకటి ఎస్టాబ్లిష్డ్ శాటిలైట్ ఛానల్లో పనిచేయాల్సిన అవసరం లేదు, ఎస్టాబ్లిష్డ్ డైలీ పేపర్లో పనిచేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు రామోజీరావే, ప్రతి ఒక్కరు రాధాకృష్ణనే, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి అని చెప్పి. ఒకప్పుడు మేము 25 ఇయర్స్ క్రితం పనిచేసేటప్పుడు ఈ ప్రొఫెషన్ వచ్చినప్పుడు జిల్లా రిపోర్టర్ జిల్లా స్టాఫర్ కావాలనేది ఒక కళగా ఉంది, ఒక బయలు ఐటెం కావాలనేది ఒక కళగా ఉంది, నా పేరుతో ఐటెం వచ్చిందని చెప్పి.
ఈరోజు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్లో అందుబాటులో వచ్చిన తర్వాత యూట్యూబ్లో అందుబాటులో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ ఛానల్స్ పెట్టుకోవచ్చు, తన చెప్పుకోవాల్సిన వ్యూ చెప్పుకోవచ్చు, తను ఎవరితో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. కాబట్టి స్పందించే గుణం ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్ట్ అవ్వచ్చు. బట్ ఆ స్పందించే గుణము, ఆ ప్రశ్నించే తత్వము, ఆ నైజము, అవన్నీ జనాలకు ఉండి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. సార్, ఇప్పుడు రీసెంట్గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ తరఫున జనాల్లోకి పరిచయం అవ్వబోతున్నారని చెప్పి మీరు ఒక దగ్గర చెప్పడం జరిగింది. అండ్ మీరు ఒక మీ తరపు నుంచి ఒక యాప్ని సృష్టిస్తున్నారని. అది కరెక్టే, అది డిజిటల్ మీడియాలో నిలవాలని ఒక ఆలోచన. అందుకోసమే నేను శాటిలైట్ ఛానల్స్లో కేవలం కన్సల్టెంట్ బేస్కొని మాత్రం పనిచేస్తాను. ఆ యాప్లో కాస్త కొత్త టెక్నాలజీతో చేసి నా ఇంటర్వ్యూస్, నా షోస్, నా తరహా మన ఆలోచన ఉండే వాళ్ళ జర్నలిస్టులతో కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిపి యాప్లో కొన్ని కొన్ని షోస్ చేద్దాం అనేది ఒక ఆలోచన. అందులో ఒక 1 or 2 months అది తయారవుతుంది. ఖచ్చితంగా మీతో మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూలో ఇచ్చి ఆ యాప్ గురించి వివరాలు చెప్తాను. సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నాకు సమయం కేటాయించినందుకు, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతుంటే ఈ టైంకి నాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకో ప్రశ్నలు బయటికి తీసుకొస్తానని మనం. చాలా మంది ఇంటర్వ్యూ అడిగారు కానీ ఎక్కడ స్కిప్ అయ్యాను, మీరు కరెక్ట్గా నన్ను అటాక్ చేశారు లాగా అని చెప్పి. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది సార్ ఇంటర్వ్యూ? చాలా బాగా అడిగావు సార్, అన్ని పాస్యాలు చెప్పావు, ప్రొఫెషనల్ వైజ్ సబ్జెక్ట్ కూడా చాలా విషయాలు అడిగావు. ధన్యవాదాలు శివ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.